నిన్న చంద్రబాబు కందుకూరు సభలో విషాదం చోటు చేసుకుంది. రోడ్ షో జరిగిన తొక్కిసలాటలో 8 మంది మృతి చెందారు. డ్రైనేజ్ లో పడి టీడీపీ కార్యకర్తలు మృతి చెందారు. వారికి పోస్ట్ మార్టం నిర్వహించి మృతుల బంధువులకు అప్పగించారు. నేడు పార్టీ పరమైన లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నిన్న చంద్రబాబు కందుకూరు సభలో విషాదం చోటు చేసుకుంది. రోడ్ షో జరిగిన తొక్కిసలాటలో 8 మంది మృతి చెందారు. డ్రైనేజ్ లో పడి టీడీపీ కార్యకర్తలు మృతి చెందారు. వారికి పోస్ట్ మార్టం నిర్వహించి మృతుల బంధువులకు అప్పగించారు. నేడు పార్టీ పరమైన లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నిన్న చంద్రబాబు కందుకూరు సభలో విషాదం చోటు చేసుకుంది. రోడ్ షో జరిగిన తొక్కిసలాటలో 8 మంది మృతి చెందారు. డ్రైనేజ్ లో పడి టీడీపీ కార్యకర్తలు మృతి చెందారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. దిలీప్, మనీష, ఇదేం కర్మ? మన రాష్ట్రానికి అంటూ చంద్రబాబు చేపట్టిన రాష్ట్ర వ్యాప్త ప్రోగ్రాంలకి ప్రోగ్రామ్ లో భాగంగా నిన్న ప్రకాశం ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రస్తుత నెల్లూరు జిల్లాలోని కందుకూరు నియోజకవర్గంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమ సభలో అపశృతి చోటు చేసుకొని 8 మంది చనిపోవడంతో సభను కూడా సంతాప సభగా ప్రకటించి చంద్రబాబు నాయుడు మృతుల కుటుంబాలకి 10 లక్షలు ఎస్పెషియో వాళ్ళకి పిల్లలు ఎవరైనా చదువుకునే పిల్లలు ఉంటే వారికి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా వాళ్ళు చదివిస్తాము, వాళ్ళకి మీ అండదండ పార్టీ తరపు నుంచి అండగా ఉంటాము, వారికి ఈ రోజు అంత్యక్రియలు కూడా పార్టీ తరపు నుంచి చేస్తాము నిర్వహించి అని చెప్పి దాన్ని సంతాప సభగా చేసి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. ఆ తదనంతరం అక్కడ పక్కనే ఉన్న హాస్పిటల్లో ఈ రోజు ఈ చనిపోయిన వారికి పోస్ట్ మార్టం నిర్వహించి ఇప్పుడే వారి బంధువులకి డెడ్ బాడీలు అందిస్తున్నారు. అక్కడ ఈ హాస్పిటల్లో చుట్టూతో ఒక శోకాతత్వ హృదయంతో వాళ్ళ బంధువులు మొత్తం అక్కడ వేచి ఉన్నారు. అంటే రకరకాల గ్రామాలకు చెందిన రకాల చుట్టుపక్కల మండలాలకు చెందిన 8 మంది వారి బంధువులతోటి ఇక్కడంతా విషాదకర వాతావరణం నెలకొని ఉంది. మనీష, థ్యాంక్ యూ. దిలీప్, నిన్న చంద్రబాబు కందుకూరు సభలో విషాదం చోటు చేసుకుంది. రోడ్ షో జరిగిన తొక్కిసలాటలో 8 మంది మృతి చెందారు. డ్రైనేజ్ లో పడి టీడీపీ కార్యకర్తలు మృతి చెందారు. వారికి పోస్ట్ మార్టం నిర్వహించి మృతుల బంధువులకు అప్పగించారు. నేడు పార్టీ పరమైన లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
నిన్న చంద్రబాబు కందుకూరు సభలో విషాదం చోటు చేసుకుంది. రోడ్ షో జరిగిన తొక్కిసలాటలో 8 మంది మృతి చెందారు. డ్రైనేజీలో పడి టీడీపీ కార్యకర్తలు మృతి చెందారు. వారికి పోస్టు మార్టం నిర్వహించి మృతుల బంధువులకు అప్పగించారు. నేడు పార్టీ పరమైన లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నిన్న చంద్రబాబు కందుకూరు సభలో విషాదం చోటు చేసుకుంది. రోడ్ షో జరిగిన తొక్కిసలాటలో 8 మంది మృతి చెందారు. డ్రైనేజీలో పడి టీడీపీ కార్యకర్తలు మృతి చెందారు. వారికి పోస్టు మార్టం నిర్వహించి మృతుల బంధువులకు అప్పగించారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగరాజు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నాగరాజు,